వ్యవసాయానికి ఈ తరం దూరం అవుతుంది అంటే నిజమని కాలమే చెబుతుంది. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి ఏర్పడితే బియ్యం ధర చుక్కలనంటే పరిస్థితి ఏర్పడుతుందని సమాజ శ్రేయస్సుకారులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో వ్యవసాయం బాగుండాలంటే ప్రతి విద్యార్థికి నేర్పాలంటున్నారు. ప్రకృతి ఆధారిత వ్యవసాయం అందరికీ ఆరోగ్యకరం అంటూ విశాఖపట్నంలో పొలంలోకి విద్యార్థులను తీసుకెళ్లారు. వ్యవసాయం చేయడం ప్రతి విద్యార్థికి నేర్పాలి అని విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దపాలెం రైతులు వివరించారు. నగరంలో పోలాక్స్ ఇంటెల్లి విద్యార్థులు, గ్రీన్ క్లైమేట్ టీం ప్రతినిధులు వరి నాట్లు వేసిన అనంతరం రైతులతో మాట్లాడారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించేది రైతులే అని, రైతులకు చేయూత ఇవ్వాలని రైతులు కోరారు. ఐటీ ఉద్యోగులు సైతం వ్యవసాయం చేయడం కోసం రావడం ఆనందదాయకమని వివరించారు. విద్యార్థులు సైతం తమకు తోచిన అంశాల మీద రైతులకు ప్రశ్నలు అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు అంతా ప్రకృతి ఆధారిత వ్యవసాయం అందరికీ ఆరోగ్యకరమని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటెల్లి బయాలజీ అధ్యాపకురాలు నవ్య, గ్రీన్ క్లైమేట్ టీం కార్యదర్శి జీవి రత్నం, ఛాయాగ్రాహకుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయానికి ఈ తరం మీరు ఇక్కడ పంట పండిస్తారు కదా, అది ఎక్కడ అమ్ముతారు? ఇంటి దగ్గర సహకారులు వస్తారు, కాకినాడ నుంచి వస్తారు సహకారులు, అలా సగం అమ్ముతాం. సగం మనం మీకు ఇప్పుడు అమ్మినందుకు సరైన డబ్బులు వచ్చి మీరు మరి అందుబాటులో రేట్లు లేవని చెప్తాను కదా, మనకు రైతుకి అందుబాటులో మాకు రాలేదు, సరైన ధర లేదు, మాకు గిట్టుబాటు లేదు. గిట్టుబాటు లేకపోయినా సరే వ్యవసాయం చేయవలసి వస్తాం. మీరు ఎందుకు ఇక్కడ పంట పండిస్తున్నారు? రైతులు కదమ్మా, రైతున్నది రైతన్న కూడా పంట పండిస్తాం. సరైన ధర రాకపోయినా సరే రైతు పండించే పంట 10 మందికి ఉపయోగపడతాం. 10 మంది కూడా రైతు లేకపోతే తిండి ఎలా వస్తుంది? పిట్టినా గిట్టబడి రైతు చేయాలి. పంట పండించడంలో సంతోషం ఇంకా ఆనందం వస్తుందా? వస్తుందన్న, ఎందుకంటే రైతు పండించే పంట 10 మంది ఆనందం అంటున్నారు. అది ఎవరు పండిస్తానంటే రైతు పండిస్తాను అంటాను. ఒక రైతు పండిస్తే కదా 10 మంది తింటారు, ఆ యొక్క ఆనందం మాకు. సరైన ధరలు లేకపోయినా రైతు తప్పు పరిస్థితి కాబట్టి పనిచేసి పండించి 10 మందికి పెడుతున్నాం. మరి మీరు లైట్ రైతు ఇవన్నీ పండించడం కెమికల్ మెథడ్స్ ఏదైనా వాడతారా? లేదు. ఏం ఆవులు అంటే చాలా మంచి క్వాలిటీ రైస్ వస్తుంది. మరి గొర్రెలు మంద పెడతాం. అందరికీ నమస్కారం. నా పేరు స్ఫూర్తి అండ్ ఈరోజు మా ఇంటెల్లి స్కూల్ మమ్మల్ని ఇక్కడ పొలానికి పట్టుకొచ్చారు. ఈ పొలాల్లో మేము ఫస్ట్ దిగినప్పుడు కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే అండ్ భయంగా ఉంది, కానీ కొంచెంసేపు అయిన తర్వాత మాకు కూడా హ్యాపీనెస్ వచ్చింది. ఎందుకంటే మేము తినే రైస్ గట్రా ఈ పొలాల నుంచే ఇక్కడ పట్టుకొచ్చినప్పుడు ఫస్ట్ మాకు కొంచెం కష్టంగా ఉంది, భయంగా కూడా ఉంది, కానీ కొంచెంసేపు అయిన తర్వాత మాకే ఆ సంతోషం కలిగింది. ఎందుకంటే ఈ పొలాలు ఇవన్నీ ఈ పొలాల నుంచే మాకు కూడా ఈ ఫుడ్ గట్రా ఇస్తారు, అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు మాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. అందుకని మనం ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పొలాల నుంచే మనకి రైస్ అవన్నీ ఇస్తారు, అందుకని మనం తినే ఈరోజు తినే ఫుడ్ అంతా ఈ పొలాల వల్లే వస్తుంది. అందుకని పొలాల తాలూకా ఇంపార్టెన్స్ మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సార్ అయిపోయింది సార్. మేము ఇక్కడ ఒక రైస్ ఫామ్ కి వచ్చాము. రైస్ ఫామ్ లో ఇక్కడ మేము గమనించింది ఏంటంటే ఇక్కడ మొత్తం వరి పండిస్తున్నారు. వరి పండించినప్పుడు ఈ రెండు రెండు నాట్లు తీసుకొని నాటుతారు, రెండు రెండు నాట్లతో. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా మంది రైతుల్ని చూసాము. వాళ్ళ గురించి అడిగితే ఈ వరి పంట ఈ స్థాయికి రావడానికి ఒక నెల పట్టింది అని చెప్పారు. కానీ ఈ వరి మొత్తం ఇంకా బాగా పెరగడానికి ఈరోజు ఏదైతే వ్యవసాయ రంగం ఉందో, ఏదైతే ఆర్గానిక్ వ్యవసాయం ఉందో, అది దాని మీద విద్యార్థులకు అందరికీ అవగాహన కలిగించాలి అన్నది మన ఆలోచన. ఈ దృష్టితోనే విద్యార్థులను తీసుకుని వెళ్ళి ఈ పెద్దపాలెం గ్రామంలో నాట్లేయించడం జరిగింది. ఈ నాట్లేస్తున్నప్పుడు వాళ్ళు రైతులతో మాట్లాడి రైతుల కష్టసుఖాలు తెలుసుకోవడం, అంతేకాకుండా పంటలని ఎలా పండించాలన్నది తెలుసుకోవడం, తినే తిండిని ఎలా కాపాడుకోవాలి
మనం పండిన తిండి కోసం రైతు ఆరుగాలం ఏ విధంగా కష్టపడుతున్నాడు అన్నది ఈరోజు విద్యార్థులు అందరూ తెలుసుకున్నారు. చాలా ఆనందదాయకం. ప్రతి విద్యార్థికి వ్యవసాయం పట్ల ప్రేమ కలిగేలా చూడాల్సిన అవసరం మొత్తం వ్యవస్థ మీద ఉంది. ఇందుకు మనమంతా కూడా భాగస్వాములు అవుదాం అన్నది నా కోరిక.